Hi friends, కొత్త application అనేది వచ్చింది. సో మీకు ఈ యాప్ గురించి అయితే అన్లిమిటెడ్ ట్రిక్ అనేది చెప్తున్నా. సో వీడియో అయితే మీరు పూర్తిగా అయితే చూడండి. సో ఆ తర్వాత అనేది మీకు అర్థం అవుతుంది. మీరు స్కిప్ చేసి చూస్తే మీకు ఏదనేది అర్థం కాదు. సో మీకు ఈ యాప్ గురించి కూడా మార్నింగ్ అనేది వీడియో చేసి ఇంకెవరైనా చూడకపోతే వీడియో అయిపోగానే ఆ వీడియో అనేది చూసుకోండి. సో నేను చేస్తున్న మీ గురించి మీరు కూడా కొద్దిగా డబ్బులు అయితే సంపాదించాలి అనేది. సో నాకు ఎంకరేజ్ అయితే చేయండి. ఇటువంటిదని ఇంకా మంచి చేస్తూ ఉంటుంది. పేమెంట్ కూడా మీకు పక్కాగా వస్తుంది. వచ్చింది కూడా మీకు హలో యాప్ గురించి కూడా చెప్పాను. సో అందులో కూడా నాకు పేమెంట్ వచ్చింది. మీకు స్క్రీన్ షాట్ అనేది టెలిగ్రామ్లో ప్రతిరోజు అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అనేది ఈ అప్లికేషన్ గురించి కూడా చెప్తాను. సో వీడియోకి అనేది ఒక లైక్ అనేది కొట్టి వీడియో అయితే మీరు చివరి దాకా చూడండి. సో వీడియో ఎలా ఉందనేది కామెంట్లు అనేది చెప్పండి. సో దాని గురించి అనేది మీకు మీకు పేర్ల ఫేస్ లైట్ ఉంటుంది కదా. సో లైట్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళేది డౌన్లోడింగ్ అనేది చేసుకోండి. సో మీకు సెకండ్ ఈ అప్లికేషన్ కూడా మీకు యూఎస్ నెంబర్ది. సో మీకు దీని లింక్ కూడా వీడియో కింద అయితే ఉన్నా. సో టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి అయితే సో డౌన్లోడింగ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్లే స్టోర్లో అనేది సో వర్క్ అయితే అవ్వకపోవచ్చు. సో దాని లింక్ అనేది టెలిగ్రామ్లో ఉంటుంది. సో టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోయి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. సో అసలు మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటారంటే సో మీ ఇష్టం, మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అన్లిమిటెడ్ ట్రిక్ అనేది ఫస్ట్ ఇది మెయిన్ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేసి చూపించి ఆ తర్వాత మీకు అన్లిమిటెడ్ ట్రిక్ గురించి అయితే చెప్తాను. సో మన మెయిన్ అకౌంట్ అయితే ఇప్పుడు నేను లాగిన్ అయితే చేసుకోలేదు. మీ కళ్ళ ముందు అయితే లాగిన్ చేద్దాం అనేది ఇప్పుడైతే నేను డౌన్లోడింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ లాగిన్ ఫోన్ నెంబర్ అనేది ఉంది కదా. సో నా ఫోన్ నెంబర్ అనేది ఫిల్ చేసి సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. సో నా ఫోన్ నెంబర్ అయితే ఫిల్ చేశాను. సో గెట్ కోడ్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ కోడ్ అనేది వస్తుంది. సో అలా ఇచ్చేసాక ఇక్కడ మీరు మీ జెండర్ గట్ట మొత్తం అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్, నేమ్, సో నేమ్ ఇచ్చేసాక మొత్తం ఫిల్ చేసాక మళ్ళీ చూపిస్తాను. సో మొత్తం అయితే ఇచ్చాను. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఈ వీడియో ప్లే అనేది కనిపిస్తుంది కదా. సో ఈ వీడియో ప్లే మీరు ప్లే చేయాలి. మీరు వీడియో ప్లే చేసాక మీకు ఇక్కడ గిఫ్ట్ బాక్స్ దగ్గర ఆగుతుంది. దానిపైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక మీకు మొత్తం ప్రాసెస్ అనేది ఇలాగ వస్తుంది. సో మీకు ఇక్కడ బాక్స్ అని కనిపిస్తుంది కదా. సో అది ఓపెన్ చేయకండి. సో ఇప్పుడు అయినది మీ అకౌంట్లో అనేది రూపాయి రాదు. సో రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మాత్రం మీకు సైన్ అప్ బోనస్ కింద అయింది డబ్బులు అనేది వస్తుంది. సో ఆ తర్వాత మొత్తం అనేది ప్రాసెస్ అనేది చెప్తాను. సో మీకు ఇక్కడ రీడో అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకుని ఇక్కడైతే నా రెఫరల్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేస్తే అనేది మీకు సైన్ అప్ బోనస్ కింద అనేది డబ్బులు అయితే వస్తుంది. సో చూసుకొచ్చి రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసాక ఇక్కడ చూసుకోవచ్చు కంటిన్యూ అని కనిపిస్తుంది కదా. దానిపైన క్లిక్ చేసుకోండి. సో మనకి అనేది ఇప్పుడు చూసుకోవచ్చు పైన అనేది మీకు సైన్ అప్ బోనస్ కింద అయితే డబ్బులు అయితే కనిపిస్తుంది. సో ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఓపెన్ బాక్స్ అని కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు 4 టైం అయితే బాక్స్ని అయితే ట్యాప్ చేయాలి. సో నేను 4 టైంలో అనేది ట్యాప్ చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కాయిన్స్ కొన్ని టికెట్స్ అయితే వచ్చింది. సో మీరు కాయిన్స్ అనేది కూడా డబ్బుల కింద అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు బ్యాక్ వస్తుంది కదా. బ్యాక్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీరు కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ప్లే అని కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేసుకున్నాక మళ్ళీ మీకు ప్లే అని కనిపిస్తుంది కదా. సో దానిపైన మళ్ళీ క్లిక్ చేసుకున్నాక అది అనేది మనకి ఒక క్యూజ్ టైప్లో అనేది గేమ్ టైప్లో అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్యూజ్ టైప్లో గేమ్ వచ్చింది. ఇందులో అనేది మనకి డబ్బులు అయితే ఉంటుంది. సో మీరు గెస్ చేసి ఏదో ఒకటి తీయాలి. సో నేను ఏదో ఒకటి తీస్తాను. సో ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా. సో ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి $1 అనేది వచ్చింది. సో మీరు కూడా చేసుకోండి. మీకు ఎంత కొంత అనేది డబ్బులు అయితే రావచ్చు. ఆ తర్వాత డైరెక్ట్గా అయితే బ్యాక్ వచ్చింది. సో బ్యాక్ వచ్చాం. ఇది ప్లే అనేది పోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంతకడ అనేది $1 ఉండేది, ఇప్పుడు $2 వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకో బాక్స్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫ్రీ బాక్స్ అయితే వచ్చింది. సో దానివల్ల ఏంటంటే యూజ్ కూడా చెప్తాను. సో ఆ తర్వాత అనేది సో మీకు ఫస్ట్ ఫ్రీ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు షేర్ చేసినందుకు కూడా కొన్ని కాయిన్స్ని టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ ద్వారా అనేది మీరు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని కాయిన్స్ని కొన్ని టికెట్స్ ఇస్తారు వాటి ద్వారా అనేది మీకు ఎర్నింగ్ అనేది ఉంటుంది. సో మీకు ఆ షేర్ గురించి అయితే ఎవరికైతే షేర్ చేయకుండా అన్లిమిటెడ్ ట్రిక్ అనేది చెప్తాను. సో వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఆ తర్వాత మీకు ఇక్కడ డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా, $2 దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫస్ట్ అనేది $0.10 అనేది రీడింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు పేపాల్ అని కనిపిస్తుంది, పేపాల్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేపాల్ ఐడి అయితే ఇవ్వాలి. సో నా పేపాల్ ఐడి అనేది ఇచ్చేస్తాను. సో మీరు ఇంకా పేపాల్ ఐడి క్రియేట్ చేసుకోకపోతే క్రియేట్ అయితే చేసుకోండి. మీకు యూట్యూబ్లో అనేది చాలా వీడియోస్ అనేది దొరుకుతుంది. సో మంచి అప్లికేషన్ ఇది, దీని గురించి మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. సో చూసుకోవచ్చు నా పేపాల్ ఐడి అయితే ఇచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు కంటిన్యూ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు సో డబ్బులు అయితే సో మనకు వచ్చేస్తుంది. ఇక్కడ అనేది ఇక్కడ చూసుకోవచ్చు $1.90 చూపిస్తుంది. సో మినిమం రీడ్ వచ్చి ఇప్పుడు $6 అయితే రీడూమ్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఇక్కడ రెఫరల్ ట్రిక్ అనేది ఇప్పుడు చెప్తాను. సో మీకు రెఫరల్ ట్రిక్ అనేది ఎలా చేయాలనేది ఇక్కడ మీకు పెరల ఫేస్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకుందాం. ఆ తర్వాత పెరల ఫేస్ యాప్లో ఇది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని దీనిపైన క్లిక్ చేసుకోండి అప్లికేషన్ అనేది. సో మిగతా అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు తెలిసి ఉంటుంది. నంబరు ఎలాగివ్వాలో మొత్తం అనేది చెప్తాను. సో అది కూడా మీకు తెలియకపోవచ్చు కదా. సో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు షేర్ అనేది చేయాలి. సో దాని ద్వారా అనేది మీ రెఫరల్ కోడ్ అయితే తీయగలరు. ఇక్కడ మీకు మోర్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకోండి. సో వాట్సాప్ అయితే నేను షేర్ అయితే చేస్తాను. ఇక్కడ నేను చూసుకోవచ్చు వాట్సాప్కి అయితే నేను షేర్ చేస్తాను ఆ లింక్ అనేది. సో లింక్ని షేర్ చేసాక లింక్ ఓపెన్ చేయండి. మీకు బ్రౌజర్లో ఏ బ్రౌజరో, సో నేనైతే క్రోమ్లో అయితే ఓపెన్ చేస్తాను. క్రోమ్లో మీరు ఓపెన్ చేసుకున్నాక అనేది మీకు ఇక్కడ అనేది మీ రెఫరల్ కోడ్ అనేది వస్తుంది. సో కొద్దిగా లోడింగ్ అనేది తీసుకుంటుంది చూసుకోవచ్చు. ఆ తర్వాత అనేది మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీ రెఫరల్ కోడ్ అనేది. సో మీకు ఇక్కడ కాపీ అని కనిపిస్తుంది కదా, సో కాపీ అయితే చేసుకోండి. సో నేను కాపీ అయితే చేసుకున్నాను. కాపీ చేసుకున్నాక ఇప్పుడు అనేది ప్యారలైజ్ ఫేస్ యాప్ ఉంది కదా, సో డైరెక్ట్గా అనేది అదే ఓపెన్ చేద్దాం. సో ప్యారలైజ్ ఫేస్ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు నేను డైరెక్ట్గా అయితే యాడ్ చేశాను. సో అప్లికేషన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూసుకోవచ్చు ఆ తర్వాత అనేది మీకు ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో పేరల ఫేస్ లైట్ అయితే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో నేను చెప్పాను కదా మీకు సెకండ్ లైన్ US నెంబర్ ఇచ్చేది అప్లికేషన్. సో అది కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. దీని గురించి అయితే మీకు ఆల్రెడీ ప్రాసెస్ అనేది చెప్పిన హెల్ప్ యాప్లో అనేది అనేది నెంబర్ అయితే పెట్టుకున్నాను. సో ఈ నెంబరు అక్కడ అనేది నేను పేస్ట్ చేసాక ఆ తర్వాత అనేది మీకు మళ్ళీ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు US నెంబర్ అనేది అప్పుడు చెప్పాను కదా, సో US నెంబర్ అనేది తీసుకోండి. ఇక్కడ మీ కోడ్ $1+ అనేది ఉంటుంది. సో దాన్ని అయితే పెట్టుకోండి చూసుకోవచ్చు. సో ఇది సో $1+ అనేది ఉంది కదా, సో ఇది దీనిపైన టిక్ చేసుకోండి. సో ఇప్పుడు అనేది నేను నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేస్తాను. సో నెంబర్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు కోడ్ వస్తుంది, కోడ్ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మన కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ మెసేజ్ రావాలి, పైన మెసేజ్ వచ్చింది. సో కోడ్ అయితే కనిపించట్లేదు. సో ఒకసారి యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు కోడ్ అయితే ఇక్కడికి వచ్చేసింది. సో కోడ్ ఓపెన్ చేస్తాను. ఇది చూసుకోవచ్చు కోడ్ అయితే వచ్చింది 0787. అక్కడ పేస్ట్ చేద్దాం. సో కోడ్ అయితే సబ్మిట్ అయితే చేస్తాం. సో రెఫరల్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. సో రెఫరల్ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసేద్దాం. సో మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ రెఫరల్ కోడ్ చూసి అక్కడ ఎంటర్ చేయాలి. పేస్ట్ చేయడానికి అయితే కుదరట్లేదు. సో నా రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసాను. ఇక్కడ రీడింగ్ పైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ అనేది ప్రాసెస్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు కంటిన్యూ మీద క్లిక్ చేస్తుంది. సో సక్సెస్ అనేది అయిపోయింది. సో మొత్తం అయితే డీటెయిల్ అయితే ఫిల్ చేస్తాను. ఫిల్ చేసుకున్నాక మరి ఈ వీడియో అయితే చూడాలి కదా, సో మీకు ఇక్కడికి వచ్చాక వీడియో అనేది ఆగిపోతుంది. సో వీడియో అయితే ప్లే చేస్తాను. ఇక్కడ చూసుకుంటే వీడియో అయితే ప్లే అవుతుంది. సో నేనైతే ఏం స్కిప్ చేయట్లేదు, వీడియో అయితే ప్లే అవుతుంది. సో మీకు ఇక్కడికి వచ్చాక సో వీడియో అయితే ఆగిపోతుంది. వీడియో ఆగిపోయి ఇక్కడ బాక్స్ ఐకన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసుకోండి. సో ఇది మళ్ళీ క్లిక్ చేయమంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కౌంట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగో నా మెయిన్ అకౌంట్ అనేది. సో మెయిన్ అకౌంట్ ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. సో క్లోజ్ పైన లాగేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. క్లోజ్ అయితే చేస్తాను. ఇక్కడ మీకు సెంటర్న కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఓపెన్ బాక్స్ అని కనిపిస్తుంది కదా, సో వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఈ టైం అనేది ట్యాప్ చేసుకోమంటుంది, సో 3 టైం అనేది ట్యాప్ చేసుకుంటాను. సో అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు అనేది ఇప్పుడు అనేది మళ్ళీ అయిపోయింది. మళ్ళీ అనేది మీ అకౌంట్ అయితే మళ్ళీ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్రీ అనేది ఫుల్ అయిపోవాలి. ఫుల్ అయిపోతే మీకు మళ్ళీ డాలర్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎందుకంటే మరి క్రూజ్లో వెళ్ళి ఆడాం కదా, సేమ్ టు సేమ్ అలాగే. సో మీరు అన్లిమిటెడ్ అనేది అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. నాకు అకౌంట్ అయితే అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బాక్స్ అని కనిపిస్తుంది. సో మళ్ళీ ఆ ట్రిక్ చేసిన మళ్ళీ అనేది ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో అన్లిమిటెడ్ ట్రిక్ అయితే వర్క్ అయితే చేస్తుంది. వర్క్ అయితే అందరూ చేసుకోండి, మంచి అప్లికేషన్. మీకు పేమెంట్ కూడా వచ్చేస్తుంది. పేమెంట్ గురించి అయితే కూడా చూసుకోక్కర్లేదు. సో నేను ఒక మామూలుగా ఒక రెఫర్ చేసినందుకు నాకు సగం అయితే ఫిల్ అయింది, ఇంకోటి చేసుకున్నా ఫుల్ అయిపోద్ది. సో మళ్ళీ ఇంకో టోకెన్ అనేది తీసుకోవచ్చు. సో మీకు మళ్ళీ అనేది టోకెన్ అనేది నేను ఫుల్ చేసాక అనేది మళ్ళీ వీడియో అయితే మీకు అప్పుడు చూపిస్తాను. ఇదిగో చూసుకోవచ్చు, నేను మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఫ్రీ బాక్స్ అనేది చూపిస్తుంది కదా, ఇప్పుడు ఇప్పుడే మీకు ఏం చూపిస్తుంది, ఓపెన్ బాక్స్ అనేది. సో రెఫరల్ టిక్ అనేది మరియు ఇంకోటి అనేది కౌంట్ అయ్యింది. సో 3 అనేది వచ్చింది. 3 టైప్లు అనేది ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు మనం కంప్లీట్ అయితే చేస్తాం. సో మనకి కింద అనేది మీకు ప్లే అనేది మీకు సగం చూపించాను కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మొత్తం అనేది ఇక్కడ సగం నుంచి అనేది ఇంకొద్దిగా మీకు వచ్చింది. సో మొత్తం అనేది ఇలా మీరు ఫిల్ చేస్తూ ఉండాలి. సో ఆ తర్వాత అనేది మీకు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దాన్ని బట్టి అనేది మీరు క్యూజ్ ఆడితే సో మీకు డాలర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నేను 20కి 11 టికెట్లు అనేది కలెక్ట్ చేశాను. సో ఇంకా మిగతా 9 టికెట్లు అనేది కలెక్ట్ చేస్తే సో నేను దీనికైతే మళ్ళీ చేసుకోవచ్చు. ప్లే అనే గేమ్ మీద మరి క్యూజ్ ఆడి మళ్ళీ డబ్బులు అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ట్రిక్ అయితే బాగానే యూజ్ అవుతుంది. సో మీరు వర్క్ అయితే చేసుకోండి. సో సూపర్గా అనేది ట్రిక్ అయితే మీ కళ్ళ ముందు అనేది చూపించాను. సో 2 టైం అనేది వర్క్ అయితే చేసుకోండి, బాగానే యూజ్ అయితే అవుతుంది. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అర్నింగ్ అప్లికేషన్ వీడియోస్ అప్లోడింగ్ చేసిన త్వరగా మీ మొబైల్కి రావడం జరుగుతుంది. సో బాయ్.